షుగర్ పేషెంట్స్ కి ఇలాంటి ఫుడ్ ఇస్తున్నారు అనేది. అదే మా అంటే ఇడ్లీ వాళ్ళకి ఇడ్లీ లేవగానే కొంచెం రెండు ఇడ్లీ మాకు చెప్తారు అన్నమాట, రెండు ఇడ్లీ మా దగ్గరకు వస్తారు కదా ఏం చేస్తారమ్మా అని డైట్ అడుగుతాం. నాలుగు ఇడ్లీ తింటామండి, కొంచెం చట్నీ వేసుకుంటాం అన్నాడు. ఓహో ఇంకొకరిని అడుగుతాం దోశ తింటానండి అని అంటారు. ఓకే వాళ్ళకి తగ్గట్టు నేను వండి పంపించేస్తాను. సో మీరే వండి పంపించేస్తా? వండి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోద్ది, కిట్ వెళ్ళిపోద్ది. ఓకే వాళ్ళు ఓపెన్ చేసుకుని మన నాలుగు ఇడ్లీ తింటారు కదండి, ఇది రెండు ఇడ్లీ తిన్నప్పుడు కడుపు నిండిపోద్ది. ఓకే కడుపు నిండిపోద్ది. అక్కడ ఒక అర లీటర్ చికెన్ సూప్ ఉంటుంది, అర లీటర్ వెజ్ సూప్ ఉంటుంది, అది తాగాలి. అది తాగినప్పటికి ఇంకా ఆకలేదు. మళ్ళీ సాయంత్రం అయినప్పటికి మళ్ళీ ఇంకో రెండు ఇడ్లీ తింటారు, ఇంకా తాగిపోయింది. పది ఇడ్లీ ఎలాగో అవే ఉండదు. ఇప్పటికైతే ఈ డైట్ మొదలు పెట్టినప్పటికీ ఎన్ని సంవత్సరాలు బట్టి ట్యాబ్లెట్ వేసుకుంటారు కదండి, మన డైట్ మొదలు పెట్టినప్పటికీ ఆ ట్యాబ్లెట్ తీసేస్తాం. వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళ శరీరంలోనే ఒక నూతన ఉత్సాహం స్టార్ట్ అవుతుంది. ఈ ట్యాబ్లెట్ ఏమవుతుందంటే మనల్ని నీరసంగా తయారు చేసి, అది ఒక రకమైన అలాగా ఏదో పోగొట్టుకున్న వాళ్ళగా ప్రొద్దుట్లు లేవాలంటే చాలా ఇబ్బంది కలిగేసి టక టక మన సౌండ్లు ఇవన్నీ వస్తాయి. ఎప్పుడైతే ట్యాబ్లెట్ తీసి మన ఆహారం పెట్టండి అక్కడ జింకలా పరిగెడతారండి. సో ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. నేనే లైవ్ అండి. ఒకప్పుడు నేను లేవాలంటే చాలా ఇబ్బంది పడేవాడిని అండి, బ్యాక్ పెయిన్ ఉండేదండి విపరీతమైన. నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్పాను అనమాట, కార్ డ్రైవింగ్ చేయాలంటే ఇబ్బంది నాకు, చాలా ఎక్కడికి ప్రయాణం చేయాలంటే. నా మీద నేను ప్రయోగం చేసుకున్నాను కాబట్టి ఈరోజు మొహం ఎంత ఉండేది, ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉంటున్నాను. ఇంకో 10 మందికి నేను చెప్తున్నాను. మా ఫ్యామిలీస్లో కానీ అందరి ఫ్యామిలీస్లో ఏంటంటే ఈ పేషెంట్స్ ఉంటారు కదా, లైక్ మా మమ్మీ షుగర్ పేషెంట్ చెప్పారు. షుగర్ పేషెంట్ అవడం వల్ల ఏంటంటే డైలీ ట్యాబ్లెట్స్ వేయాలి, లైక్ ఎవ్రీ ఇయర్కి వాళ్ళు డోసేజ్ పెంచేస్తున్నారు అన్నమాట. పెంచేయడం వల్ల మంచిగా మా మమ్మీ చాలా బాగుండేవారు. సో డోసేజ్ వేసి 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 బాడీ కూడా క్షీణించిపోయినాయి. కొన్నాళ్ళకి కొన్నాళ్ళకి పనిచేయక ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి గ్యాంగ్రీన్ స్టార్ట్ అవుతుందండి. వాళ్ళకి ఏదైనా చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, కాలు ఎల్లు కులిపోతున్నాయి, కాలు తీసేస్తారంటారు ఈ ట్యాబ్లెట్లు. మా నేనేమంటున్నానంటే ఒకసారి మీ మమ్మీ గారిని, ఇప్పుడు మీ దగ్గర మీరు మీ మమ్మీ గారిని నాకు అప్పు చెప్పండి. D1 షుగర్ ఉండదు, దాని HbA1c అని ఒక టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ అది ఎంత ఉందో అని చూసుకుంటే 4 నెలలకు పూర్తిగా మీ అమ్మ శరీరంలో ఉన్నటువంటి ఈ షుగర్ని పూర్తిగా మనం తీసుకోవచ్చు, యాక్టివ్ అయిపోద్ది. ఆవిడ షుగర్ని పూర్తిగా తీసుకోవచ్చు, పూర్తిగా తగ్గిపోద్ది. నాకు తగ్గిపోయింది కదా 2017 నుంచి, ఇప్పుడు నాకు HbA1c 11 ఉండేది, 300 నుంచి 400 షుగర్ ఉండేది, ఇప్పుడు ఎప్పుడు కూడా 150 దాటట్లేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నాకు నచ్చిన ఆహారం తింటున్నాను నేను. అదే ఇంట్రెస్టింగ్ ఉంది. అందుకే పెసరట్టు ఉప్మా కావాలనుకో, నాకు ఇష్టం పెసరట్టు ఉప్మా చేసుకుని తింటున్నాను. కానీ కాదు అంటే మిత్ ఏంటంటే షుగర్ కానీ బీపీ కానీ వచ్చింది అంటే అది లైఫ్ లాంగ్ ఉంటుంది అలా అనేది అపోహ ఉండిపోయింది కదా. ఇప్పుడు ఒకటమ్మా, ఇప్పుడు ఇడ్లీ కానీ అన్నం కానీ, ఇప్పుడు ఈ పిజ్జాలు కానీ ఈ బిర్యానీలు కానీ ఇవి తినండి, ఇవి తినకపోతే చచ్చిపోతారని రాజ్యాంగంలో లేదు, లేదు భగవద్గీతలో లేదు, ఖురాన్లో లేదు, బైబిల్లో లేదు. మన రుచి కోసం, మన మన నాలుకి, మన జీవ కోసం, మన జీఫా చాపల్ని మన వాళ్ళు కనిపెట్టి ఒక మాఫియా బిజినెస్ వాళ్ళు కెమికల్ ఫుడ్ని తయారు చేసి మనకు అంటగట్టారు అనమాట. ఓకే ఇప్పుడు దాని నుంచి బయటపడలేదు అనుకుంటే మేమేం చేసామంటే మన ఆరోగ్యానికి, మన ఆరోగ్యం మనం సంపాదించిన డబ్బులు మన దగ్గరే ఉండాలి, మన పిల్లలకే ఉండాలి. రేపొద్దున మన పిల్లల పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళు సుఖంగా ఉండాలి, వాళ్ళు మళ్ళీ మనం ఆధారపడకుండా ఉండాలని చెప్పి లోపల ఉన్నటువంటి కుళ్ళని అంతా తీసి ఆహారం, మంచి ఆహారం, బంగారం లాంటి ఆహారాన్ని కనిపెట్టి మేము పెడుతున్నాం. ఇప్పుడు జనాలు కూడా ఏంటంటే ఎంత డబ్బు అయినా సంపాదించేస్తున్నారు, కానీ చివరికి ఎక్కడికి వెళ్తున్నారు? హాస్పిటల్కే వెళ్ళాల్సి వస్తుంది. గ్యారంటీ ఉందా? లేదు. ఆ బాడీ కూడా ఇవ్వలేదు మన కరోనాలు చూడండి. రీసెంట్ గా చూసాం, అనంతం అని గారినే చూసాం, ఎన్ని కోట్లు ఉన్నాయి, ఎన్ని కోట్లున్నా ఆయనకి ఉన్న హెల్త్ ఇష్యూ మాత్రం క్లియర్ కాలేకపోయింది. సో జనాలు కూడా కాన్సన్ట్రేషన్ అంతా డబ్బు మీద పెడుతున్నారు, కానీ ఆరోగ్యం మీద పెట్టట్లేదు. ఫాస్ట్ ఫుడ్స్ అని అవ్వని ఇవ్వని వాళ్ళు మారట్లేదు అనమాట. ఇప్పటి నుంచే స్టెప్ తీసుకోవాలి. లేదు, కొంతమంది మారుతున్నారండి, మారలేని వాళ్ళు దురదృష్టం అండి, మారిన అదృష్టవంతులు అంతే. సో మీ మెథడ్స్ అన్ని ఎలా ఉన్నాయంటే మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాటించేవే అని అనిపిస్తుంది నాకైతే. అవే ఉంటాయండి. ఏమంటే అక్కడప్పుడు అరిసెలు ఉండేయండి మనకి, ఎక్కడ ఉన్నాయండి సున్నుండలు, ఎక్కడ ఉన్నాయండి పోకుండలు, ఎక్కడ ఒకప్పుడు నెయ్యి మరగబెడితే 3 అవతలకు స్మెల్ వచ్చేది. ఏవి ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు ఎక్కడ లేవు కదండి, మొత్తం ఇప్పుడంతా లేవు. చంపేశారండి మన వంటకాలని, మన ప్రాచీన వంటకాలను చంపేశారు, నాశనం చేశారు. దాన్ని మళ్ళీ పైకి తీసుకొస్తున్నాం అనమాట. లేకపోతే వాళ్ళ కర్మ వాళ్ళే. మన నేనైతే సేఫ్, మా ఫ్యామిలీ సేఫ్, నా ఫ్యామిలీ నా రక్త సంబంధం సేఫ్, నన్ను నమ్ముకున్న వాళ్ళందరూ సేఫ్.
ఈ డైట్ పాటిస్తున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆరోగ్యవంతులు అదృష్టవంతులు. అవును, నిజమే మరి. ఎందుకంటే ఆరోగ్యమే కదా ఇప్పుడైతే మనకి ఇంపార్టెంట్. అవునండి. సో ఇంట్రెస్టింగ్ అయితే ఉంది మీతో మాట్లాడడం.